బెంగాల్ విభజన ఎంత అస్తవ్యస్తంగా జరిగిందనేది ఇప్పుడు రోజు కోటి బయటకు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ పార్టీ నేతలే రోజు లాంటి వాళ్ళు కానీ అందరం రాజంపేటలో కానీ ఇప్పటికీ నిరసనలు. సో సిఎస్ కమిటీని కూడా ఇక్కడ బుట్ట దాఖలు చేశారు, సబ్ కమిటీలు కూడా అనే ఒక చర్చ అయితే ఈరోజు పేపర్స్ అన్నింటిలో కూడా బ్యాన్ రాయటం. ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ప్రొసీజర్స్ వైలేట్ చేస్తూనే ఉంది. అది ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కమిటీ విషయంలో మనం చూసాం. పిఆర్సీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని పిఆర్సీ ఫిక్స్ చేయాల్సిన దగ్గర చీఫ్ సెక్రటరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని ఉద్యోగులకి ఫిట్మెంట్ ఇచ్చిందే మనం గతంలో చూసాం. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అయింది. జిల్లాల విభజన ఎట్లా జరగాలి, ఉన్నతాధికారుల అందరూ కూర్చొని వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకొని దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూర్చొని బౌండరీస్ ఫిక్స్ చేసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మాత్రమే ఉండాలి, పార్లమెంటు కేంద్రం మాత్రమే జిల్లా కేంద్రంగా ఉండాలి అని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయం చేసి వాటిని మినిట్స్లో కూడా రికార్డు చేసిన తర్వాత ఆ దాన్ని తొక్కిపెట్టేసి దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పుట్టపత్తికి మార్చి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం భీమవరంకి మార్చి మార్పు చేర్పులు వీళ్ళు ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని రాయచోటికి మార్చి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటు నియోజకవర్గాల్లో కొన్ని చోట్లేమో జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉందని చెప్పిన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇంకొక జిల్లాలో కలిపి కొన్ని చోట్ల 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా, కొన్ని చోట్ల 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో సరైన చర్చ లేకుండా పోనీ టెక్నికల్గా అధికారులు వాళ్ళు సాంకేతికంగా చూసి అంటే ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండటం కోసం ఆ పార్లమెంట్ పరిధిని మాత్రమే నిర్ణయిస్తా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం లేకుండా కొద్దిపాటి రాజకీయ స్వార్థంతో రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలి ఇరుకున పెట్టాలనే దుర్దేశంతో మాత్రమే వీళ్ళు చేశారనేది ఈరోజు ఆ మినిట్స్ కూడా బయటకు రావడంతో ఆంధ్రజ్యోతిలో క్లియర్గా హైలైట్ అయింది. అది దాంతో ఏంటంటే ప్రభుత్వం ఏ సందర్భంలో కూడా అధికారులు వాళ్ళు కూర్చొని ఎక్సర్సైజ్ చేసిన వాటిని కన్సిడరేషన్లో తీసుకోకుండా రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుంది అనుకున్న తప్పుడు నిర్ణయాలు మాత్రమే చేస్తూ వస్తుంది. దాని పర్యవసానం ఈరోజు ఏమవుతుందంటే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ, రోజా కానీ, మేడం మల్లికార్జున రెడ్డి కానీ, తర్వాత వెస్ట్ గోదావరిలో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. కాబట్టి కొన్ని మండలాల్ని వేరే ప్రాంతాల్లో కలపడం, కొన్ని నియోజకవర్గాలను వేరే ప్రాంతంలో కలపడం, నియోజకవర్గ స్థావరంగా ఉన్న అంటే ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఆ రాజంపేటని వదిలిపెట్టేసి రాయచోటిని ఎంపిక చేయడం, హిందూపూర్ పార్లమెంటు స్థానంలో హిందూపూర్ని వదిలిపెట్టి పుట్టపత్తిని ఎంపిక చేయడం అనేది స్థానికంగా ఎమోషన్స్ కూడా ఫ్లేర్ అప్ అవుతున్నాయి. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు దాన్ని ఉద్యమం నడుపుతున్నారు. రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి అన్నమయ్య పుట్టిన రాజంపేట పని వదిలిపెట్టి రాయచోటిని ఎంపిక చేసి దానికేమో మధ్యలో ఉండే ప్రాంతం అని చెప్పని సాగు చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి మటుకు మధ్యలో ఉండే సాగు పనికిరాదు, కానీ జిల్లాకి మటుకు మధ్యలో ఉండే ప్రాంతం కావాలి. ఇదే సందర్భంలో కృష్ణా జిల్లాలో కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు పుట్టిన పామరు నియోజకవర్గం ఉన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ఏమో కృష్ణా జిల్లా పేరు పెట్టి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. అక్కడ కూడా ఎన్టీ రామారావు గారు పేరు ఉండాలా, వంగవీటరంగా పేరు ఉండాలా అని చెప్పని రెండు కులాల మధ్య, అదొక రెండు వర్గాల మధ్య ఒక విద్వేషం పెరిగే విధంగా అనవసరపు వివాదానికి ఆస్కారం ఇచ్చారు. వీళ్ళు ఒకవేళ వంగీటరంగా పేరు పెట్టాలి అని చెప్పని ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి, జోగండి హరిరామ జోగే దగ్గర నుంచి, బోండోమ దగ్గర నుంచి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ దాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటే దాన్ని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి పెట్టండి, ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం ఇచ్చింది అక్కడ. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం ఇచ్చింది, ఆయన గుడివాడ అసెంబ్లీ సీట్ అనుకున్నా లేదు ఆయన సొంత గ్రామం అయిన నిమ్మకూరు పామరు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినా బాగుంటుంది. కానీ ఇట్లా వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి, ప్రాంతాల పేర్లు తీసుకొచ్చి విద్వేషాలు పెంచడానికి తప్పితే వీళ్ళు వాస్తవంగా ఆ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది కూడా టైమింగ్ ఒకసారి మనం చూసుకుంటే ఉద్యోగులు ఏ రోజైతే సమ్మె నోటీస్ ఇచ్చారో అదే రోజు సాయంత్రం జిల్లాల విభజనకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే ఏంటంటే ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ బయటకు రాకుండా ఉండటం కోసం, దాని నుంచి ప్రజల దృష్టికోణం మళ్లించడం కోసం ఈ జిల్లాలకు సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చినా ఉద్యోగులు ఫిబ్రవరి 3 విజయవాడ అన్ని లక్షల మంది వాళ్ళు చలో విజయవాడ సక్సెస్ చేయగలిగారు. కాబట్టి ఏంటంటే జిల్లాల ఇష్యూ తీసుకురావడం ద్వారా మిగిలిన ఇష్యూస్ని డైవర్ట్ చేయగలం అని చెప్పిన ప్రభుత్వం అనుకున్నా కూడా జిల్లా ఉద్యోగుల ఇష్యూను ఫ్లేరప్ అయింది. ఇలా వాళ్ళ ఇవాళ జిల్లాల సమస్య కూడా అది ఎక్కడికక్కడ రగులుతూనే ఉంటుంది. ఖచ్చితంగా
ఇప్పుడు తాత్కాలికంగా ఈ రోజు వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని ఎదురు చెప్పలేకపోవచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యేది ఆ విధంగా రెస్పాండ్ అవుతారు లోపలికి వెళ్ళి బాక్స్లో ఓటేసే రోజు ఆ రోజు ఎవరు నిఘా ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఎవరు చేయి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తారు రేపు సందర్భం వచ్చినప్పుడు చూపిస్తారు ప్రజలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు